हाय फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल दीप्ति पेरला। फ्रेंड्स, नेनु चाम दुंपल पुलुसु चेयबोतुन्नानु, अदि एलागो मीकु कूडा चूपिस्तानु। मुंदुगा चाम दुंपलनु मट्टिपोयेंत वरकु शुभ्रंगा कडगालि। कडिगिन तर्वात अंदुलो कोंचेम वाटर पोसि मेत्तगा अय्येंत वरकु उडिकिंचुकोवालि। ఈ విధంగా ఉడకాలి। మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికిందో లేదో। కొంచెం గట్టిగానే ఉంది, ఉడకలేదు। ఇంకొంచెం సేపు ఉడికించుకుందాం। ఇవి ఉడికే లోపు ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకుందాం। తర్వాత నిమ్మ సైజు ఉన్న చింతపండుని నానబెట్టుకుందాం। నాలుగు పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి తీసుకోవాలి। సరిపడంత మంచి నూనె, ఇవి ఉడికిందో లేదో మరలా చూద్దాం। ఉడికింది, దింపేస్తున్నాను। ఇలోపు బాండి పెట్టుకుందాం। బాండి హీట్ అవుతుంది। బాండి హీట్ అయ్యేలోగా మనం చామ దుంపలను పొట్టు తీసుకుందాం। ఉడికించుకున్న నీళ్ళను వంపేద్దాం, మరలా చల్లనీళ్ళలో పడదాం। ఇలా చేయడం వల్ల త్వరగా చల్లారి త్వరగా పొట్టు తీసుకోవచ్చు। బాండి హీట్ అయింది, ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుందాం। ఇప్పుడు కొద్దిగా మెంతులు వేసుకుందాం। మెంతుల వల్ల మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది। అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి। ఒకటి లేదా రెండు వెల్లుల్లి దెబ్బలు దంచుకుని వేసుకోవాలి, అలాగే కరివేపాకు కొద్దిగా। తాలింపు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి। ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి। ఇవి వేగేలోపు మనం దుంపలను ఒలుచుకుందాం। ఉల్లిపాయలు వేగిని, ఇప్పుడు ఒలుచుకున్నటువంటి చామ దుంపలను వేసేద్దాం। ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇందులో హాఫ్ టీ స్పూన్ కళ్ళుప్పు, 1 టీ స్పూన్ కారం, మీకు రుచికి సరిపడినంతగా తీసుకోండి। నేను పులుసు కాబట్టి కొంచెం కారం కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను। ఇలా
ఉప్పు కారంలో కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి చింతపండుని రసం తీసి రసం పోసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా చీలికలు చేసి వేసుకోవాలి. ఈ పులుసు అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఉప్పు చూసుకోవాలి. నాకు సరిపోయింది, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది కూడా. మీరు ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.